నమస్తే ఎస్9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. సాదాసీదాగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం. బీసీల రిజర్వేషన్ల రూపకల్పనలో రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. మాదాసీ కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలి. జెడ్పీ కార్యాలయం ఎదుట ఆందోళన. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీనిచ్చిన మంత్రి జూపల్లి. వనపర్తిలో ఘనంగా ఒలింపిక్ రన్. యువత క్రీడల్లో ముందుండాలన్న ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ కు అరుదైన గౌరవం. ప్రభుత్వ కార్యాలయంలో ఈ పాలన అమలుతో వరించిన స్కోచ్ అవార్డు. పాలనలో పారదర్శకత పెద్దపీట వేస్తూ ప్రభుత్వ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు మంగళం పాడిన జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ను అత్యంత అరుదైన స్కోచ్ అవార్డు వరించింది. డిజిటల్ ఇండియాలో కాగితరహిత పాలనకు శ్రీకారం చుడుతూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ గతేడాది ఫిబ్రవరి 17న ఈ పాలన ప్రారంభించారు. దశల వారీగా ఈ పాలనను కలెక్టర్ రోనాల్డ్ రోజ్ అన్ని శాఖల్లో ప్రారంభించారు. ఇప్పటికే 45 శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. దీంతో ఈ గవర్నెన్స్ కోచ్ అవార్డు 2018 జిల్లాకు దక్కింది. ఈ అవార్డును జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో స్వీకరించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డును సాధించిన జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ను జిల్లా ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం సాదాసీదాగా సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, వనపర్తి కలెక్టర్ శ్వేత మహాంతి, మహబూబ్నగర్ జేసీ వెంకట్రావులతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీలు, 4 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సమావేశం ప్రారంభమైన వెంటనే మక్తాల్ జెడ్పీటీసీ శ్రీహరి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల గణన సరిగా లేకపోవడంతో బీసీల రిజర్వేషన్లు బాగా తగ్గిపోయాయని, దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుందని అనడంతో మంత్రి జూపల్లి స్పందించారు. రాజ్యాంగబద్ధంగానే రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించామని, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉండడంతో మాట్లాడడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని అభిప్రాయపడ్డారు. నాగర్ కర్నూలు జెడ్పీటీసీ సభ్యురాలు మనెమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం నాగర్ కర్నూలులో ఉన్న మహిళా డిగ్రీ గురుకుల కళాశాలను బిల్డింగ్ లేదన్న సాకుతో జడ్చర్లకు తరలించాలని చూస్తున్నారని, ఇది సరికాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి జూపల్లి హామీనిచ్చారు. అనేక ప్రజా సంబంధ విషయాలపై సభలో కులకుశంగా చర్చించారు. అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి వ్యవహారమే, ఈ ప్రభుత్వం చేసింది కాదు.
గతప్రభుత్వాలు వాస్తవానికి భిన్నంగా, రిజర్వేషన్ ఏర్పాటు చేసినట్టు ఒక సంస్కృతి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రిజర్వేషన్ల అంశం పైన రాష్ట్ర ప్రభుత్వానికి సర్వనాశనం కల్పించాలంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే, బీజేపీ ప్రభుత్వం చేయలే, అనగా ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ఆ అధికారాన్ని రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పార్లమెంట్ లో చట్టం చేసి ఈ రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే 100% ముఖ్యమంత్రిగా నేను కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 85% ఉంది రిజర్వేషన్ నిష్పత్తి ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఈరోజు 500 మందికి పైగా అక్కడ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అటువంటి మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను అకామిడేషన్ ఇబ్బందికరంగా ఉంది అనే నిపంతో జడ్చెళ్ళకు తరలిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ మంత్రివర్యులు మీరున్నారు, మన జిల్లాకు సంబంధించిన కళాశాల మన జిల్లాలోనే ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటున్నా. ఈరోజు 500 మంది మహిళలు చదువుతూ ఉన్నారంటే వాళ్ళు జడ్చెళ్ళకు పోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని పోలేనటువంటి పరిస్థితులు వస్తాయి. నిజంగా కనుక అధికారులు చిత్తశుద్ధి పెడితే ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటటువంటి అద్దె ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెద్ద పెంచగలిగితే మన నాగర్ కర్నూలు జిల్లాలోనే అకామిడేషన్ కు బిల్డింగ్ కు చాలా ఉన్నాయి. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కళాశాలను నాగర్ కర్నూలులోనే కొనసాగించేలా మంత్రులు చర్యలు తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళాశాల పోవడానికి వీల్లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. క్లాసెస్ స్టార్ట్ చేస్తాయి కోసం కాబట్టి ఏదైనా అకామిడేషన్ ఎక్కడైనా ప్రముఖంగా కరెక్ట్ గా చూపించాలని ప్రయత్నం చేస్తాం. మీరు కూడా పలాంటి దగ్గర ముందు స్టార్ట్ చేయండి అంటే దాని తల్లి కూడా ప్రయత్నం చేస్తాం. మేము ఆల్రెడీ ఇష్యూ మీద మాట్లాడగలం సార్, కలెక్టర్ గారు మాకు టైం ఇవ్వలేరు. మేము చెప్పిన ఫస్ట్ ఆ గురుకుల కళాశాల భవనం ఏదైతే ఉందో దాంతో రెసిడెన్షియల్ పెట్టండి, ఇప్పుడు కొనసాగిస్తున్న భవనం ఏదైతే ఉందో దాన్ని కళాశాలగా కొనసాగించండి, అదే రేటును కొంచెం సరళించండి. ఖచ్చితంగా అది కళాశాల మన జిల్లాలోనే కొనసాగేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా రెండు బిల్డింగ్ ఉంటే సర్వోదయాన్ని మేము ఇంత ముందే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లక్ష్మీ రావడం ఇవ్వడం జరిగింది సార్. దాన్ని మేము కొంచెం పరిశీలించాలని మేము మనం చేసుకుంటున్నాం. కలెక్టర్ గారు మాట్లాడి ఎంత తొందరగా ఎంత నాగరికంగా పట్టణాన్ని జిల్లాను మేలు జరిగేదా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను పరిశీలించి స్పష్టంగా చెప్పిన నాగరికలు పట్టడానికి నాగరిక జిల్లాకు ఇబ్బంది కలగకుండా విడంబరి కలగకుండా ఎన్ని అవకాశాలు ఉంటే ఎన్ని మార్గాలు ఉంటే అన్ని కూడా పరిశీలన చేసి కలెక్టర్ రాగానే సమగ్ర మాత్రం యాక్టివ్ ప్రయత్నం చేస్తున్నాం. ఆచార్య జయశంకర్ సార్ రూపొందించిన సిద్ధాంతం వ్యూహం వల్లనే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తుందని సవరీన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ భోగ కోదండపాణి అన్నారు. తెలంగాణ యాదిలో జయశంకర్ సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు. ఆచార్య జయశంకర్ సార్ 7వ వర్ధంతిని జిల్లా బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పాలమూరు పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమానికి సవరీన్ సర్వీసెస్ ఎండీ భోగ కోదండపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ సిద్ధాంతాలను ప్రస్తుతం సీఎంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు తీసుకుపోయి ఉద్యమించడం వల్లనే 60 ఏళ్ల పాటు కలగా ఉన్న తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చే వరకు జయశంకర్ సార్ జీవించి లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు సవరీన్ సర్వీసెస్ ఎండీ భోగ కోదండపాణి. నమస్కారం. ఈరోజు బీసీ మేధావుల సంఘం తరఫున ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి జరుపుకుంటున్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా ఒక సిద్ధాంతకర్తగా ఈరోజు తెలంగాణలో మనం అనుభవిస్తున్న ఈ 4 ఏళ్ల తెలంగాణకు పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం ఎంతైనా
అవసరం అది. అలాంటి వ్యక్తుల ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ వారి దిశానిర్దేశనంలో వారిచ్చిన ఒక మంచి విధానాలలో మనం పాటిస్తూ మన తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకోవాలని కోరుకుంటూ ఇక ముందు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా పాలమూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు కానీ పేద విద్యార్థులకు కానీ రకరకాల ట్రైనింగ్స్లో కానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్లో కానివ్వండి, మిగతా అన్ని రకాల వాటిల్లో ఇప్పుడు రాబోయే విఆర్ఓ టెస్ట్లో కానివ్వండి, వీటన్నిటికి కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తూ వారిని ఒక విజయపదాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ టైం మేము ఇచ్చిన అన్ని కోచింగ్స్లో కూడా స్టేట్ ర్యాంక్ తీసుకొచ్చిన వాళ్ళు మా బీసీ మేధావుల సంఘం తరఫున ప్రయత్నం చేశాం. వారు అదేవిధంగా ఎదిగి సమాజానికి కూడా ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాల్సిందిగా కోరుచు. ఇలాంటి అంత గొప్పటి వ్యక్తి కార్యక్రమంలో నేను భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఆయన ఫస్ట్ ఒక ప్రిన్సిపల్, ఒక లెక్చరర్గా, ఒక ప్రిన్సిపల్గా, ఒక రిజిస్టర్గా, ఒక వైస్ ఛాన్సలర్గా ఎదిగిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. సార్కు ఒకటే కోరిక, చివరి దాకా కూడంగా నేను చచ్చేదాకా తెలంగాణ చూస్తానా లేదా అని ఆయన అనుకున్నాడు. అది ఏమైనా సోనియా గాంధీ ఒకసారి వినిపించింది కూడా తప్పకుండా తెలంగాణ ఇచ్చి తీరుతామని చెప్పి ఆ ఒక్క మాట మాత్రమే ఆయన విన్నాడు. తర్వాత ఆయన 2011లో ఈ యొక్క జూన్ 21 మాసంలో ఆయన కన్నుమూశాడు. అయితే కేసీఆర్ కూడంగా ఆయన సిద్ధాంతకర్తగా అనేక సార్లు ఎన్నో రాత్రులు తెలంగాణ కోసమని ఎలా సాధించాలి, ఎలా ఉద్యమం చేయాలని కూడంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఇప్పటి కూడా జయశంకర్ సార్ని తన గురువుగా, తన గొప్పగా చెప్పుకునే కేసీఆర్ కూడా ఈరోజు ఆయన యొక్క గౌరవించే వ్యక్తి. కనుక ఈరోజు ఆ యొక్క జయశంకర్ సార్ యొక్క ఆశయాల మీదకి ఈరోజు తెలంగాణ సాధించాం. ఆ తెలంగాణ సాధించడంలో అందరి పాత్ర ఉందని భావిస్తూ ఈ బీసీ మేధా సంఘము విఆర్ఓ కోచింగ్ కూడా రేపు ఆదివారము 24 ఉదయం 10 భాష్యం స్కూల్లో నిరుద్యోగ యువతకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా తర్వాత ఓసీలకు కూడా ఈ అవకాశం మేము ఈ యొక్క కోచింగ్ ద్వారా అనేక మంది గొప్ప గొప్ప లెక్చరర్స్ను తీసుకొచ్చి తర్వాత దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి మన పాలమూరు జిల్లాలో మన బిక్కం జనార్దన్ కూడా తెలంగాణ సాహిత్యం పైన, తెలంగాణ ఉద్యమాలపైన ఆయన కూడా లెక్చర్ కూడా ఇస్తున్నాడు. ఆయన కూడా 20 క్లాసులు ఉంటాయి కనుక తెలంగాణ ఎలా వచ్చిందో, మరి తెలంగాణ ఈ తెలంగాణ గురించి ఆయన అన్ని అంశాలు ఆయన కూడా లెక్చర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఇంత గొప్పదైన అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాదాసి కురువలు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ పాలమూరు పట్టణంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరుగుతున్న జడ్పీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించిన తమకు నేటి వరకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ వారు అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా జడ్పీ కార్యాలయం ముందు మాదాసి కురువలు ఆందోళన చేపట్టగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు వారి వద్దకు వచ్చి చర్చించారు. తప్పకుండా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నా పేరు కే ప్రభాకర్, జిల్లా మాదాసి మాదారి కుర్రా ప్రెసిడెంట్ని. మేము మాదాసి మాదారి కుర్రా సర్టిఫికేట్లు ఇవ్వాలని 3 నుంచి ఫైల్ చేస్తున్నాము. 70 రాజ్యాంగం నుండి కూడా సర్టిఫికేట్లు అమలు చేయడం లేదు. ఎంఆర్ఓల నిర్లక్ష్యం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓలు కలెక్టర్ నిర్లక్ష్యం నుంచి మాకు సర్టిఫికేట్లు ఇవ్వలేదు. 2014 నుంచి మేము మామనాడు జిల్లాలో ధర్నా చేస్తున్నాము. మా ఉమ్మడి జిల్లా మామనాడు కాకుండా ఉమ్మడి జిల్లా గర్భాలు వనపర్తి నగర కొన్ని జిల్లాల ధర్నాలు స్టార్ట్ అయినాయి. మా సర్టిఫికేట్లు వచ్చేదాక మేము ఉద్యోగం చేస్తున్నాము. ఎందుకంటే రాజ్యాంగంలో మాకు మాదాసి మాదాసి కులకు షెడ్యూల్ కాస్ట్ల అమల్లో ఉంది. ఎంఆర్ఓల నిర్లక్ష్యం నుంచి మాకు బీసీపీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఎస్సీ సర్టిఫికేట్లు కావాలని, రాజ్యాంగం ఉన్న ప్రకారం ఎస్సీ సర్టిఫికేట్లు కావాలని మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ సాధించే వరకు మేము మా కోరికలు నెరవేరే వరకు మేము ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి మాకు సర్టిఫికేట్లు వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాము. ఇది కాకుండా కూడా ఇప్పుడు మినిస్టర్కి ఇచ్చింది, ఇప్పుడు మినిస్టర్కి మెమోరాండం ఇచ్చినాము మేము. ఈ లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావుకు గతంలో కూడా ఇచ్చినాము. ఇంతవరకు సీఎం గారికి కూడా పోయి కలిసినాం మేము. ప్రగతిలో చేస్తాం చూస్తామన్నారు. గత 2 నుంచి నిర్లక్ష్యాన్ని వైఖరిస్తున్నాం. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వీళ్ళకి ఆదేశాలు కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా మాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కనుక మాకు ఇది సర్టిఫికేట్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని మేము ఈరోజు ధర్నా కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమంలో ముందు ఇంకా చేసి మాకు సర్టిఫికేట్లు వచ్చే వరకు మేము దీన్ని
దీక్షగా కూలుకొని ఖచ్చితంగా ఈ యొక్క కేసీఆర్ వరకు మా యొక్క సందేశాన్ని తీసుకుపోయేటట్టు మీడియా గారి కానీ మరి గవర్నర్ గారి కానీ గవర్నమెంట్ ప్రజల చిల్లర కష్టాలు తీర్చడానికి పాలమూరు పట్టణంలోని ఆంధ్రబ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మేరకు పట్టణంలోని గడియారం చౌరాస్తాలో చిల్లర కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అడిగిన వారికి చిల్లర అందజేసింది. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ మధు మాట్లాడుతూ ప్రజలు చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక శిబిరాన్ని నెలకొకసారి తమ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇక్కడ మా డీజీఎం గారు శ్రీనివాస మధు గారు, మా ఏజీఎం పిచ్చయ్య గారు వారి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ తరఫున ఇక్కడ ప్రజలకు చిల్లర కొరత ఉంది కాబట్టి వాళ్లకు ప్రతి నెల ఈ చిల్లర వాళ్లకు అదే చిల్లర కొరత తెలియడానికి మేము ఇక్కడ ఉంది ఈ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరికి చిల్లర కొరత లేకుండా చేస్తున్నాము. అలాగే 10 రూపాయల నోట్లు కూడా చెల్లుతాయి, కానీ ప్రజలు అవి చెల్లమని చెప్పేసి అపోహలతో మరి తీసుకోవడం లేదు. అవి చెల్లుతాయి, ఎవరైనా తీసుకోమంటే అది క్రైమ్. కాబట్టి ఖచ్చితంగా 10 రూపాయలు తీసుకోవాలి, బ్యాంకులకు కట్టాలి, బ్యాంకుల దగ్గర కూడా తీసుకోవాలి. అవి బాగా కొన్ని ఇప్పుడు ఏమంటే నోట్లు కొన్ని రోజులకు అవి డ్యామేజ్ అయిపోతాయి, కాయిన్స్ కొన్ని సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంకు 10 రూపాయల నోట్లు తయారు చేసింది, అవి లీగల్ టెండర్ అంటే ప్రభుత్వ విధులు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకు చెప్పింది, ఫైనాన్స్ మినిస్టర్ అన్ని కూడా పేపర్లో కూడా యాడిస్తున్నారు. అన్ని చోట్ల కూడా ప్రజలు ఈ అపోహలను తప్పించి ఖచ్చితంగా 10 రూపాయల కాయిన్లు ఇప్పుడు రైల్వే స్టేషన్లో బస్సు స్టేషన్లో అంటే బస్సుల్లోనూ అన్ని చోట్ల తీసుకుంటారు, ఈ షాపుల దగ్గర తీసుకోవడం లేదు. ఆ ప్రజలకు అపోహలు లేకుండా 10 రూపాయల కాయిన్స్ తీసుకోవాలి, బ్యాంకులో కట్టాలి, బ్యాంకుల నుంచి తీసుకోవాలి, అది మాత్రం దయచేసి అందరికి తెలియజేయాలి. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంతో డీలర్లు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఇప్పటికే జూలై నెలకు సంబంధించిన సరుకుల కోసం డీడీలు తీయకుండా నిరసన తెలుపుతున్న రేషన్ డీలర్లు పలు రూపాలలో తమ నిరసన తెలుపుతున్నారు. తాజాగా రేషన్ డీలర్లంతా పాలమూరు పట్టణంలో భిక్షటన చేసి తమ నిరసనను మరోసారి ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత, నెలకు 30,000 రూపాయల జీతం చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించాలని కోరారు. రాష్ట్ర రేషన్ డీలర్ల యొక్క సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిని, ఈరోజు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా ఏ పథకం తెచ్చినా ఈ ప్రభుత్వమే కాక ఇతర ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి ఆ దిగ్విజయం చేయు బాధ్యత మా భుజస్కంధాల పైన వేసుకొని ప్రతి పథకాన్ని కూడా మేము దిగ్విజయం చేస్తూ వచ్చాం. అదేవిధంగా ఈరోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా 1 రూపీ కేజీ బియ్యం ఇస్తున్నటువంటి ఈ పథకాన్ని కూడా ప్రజల్లో దిగ్విజయంగా తీసుకొని పోయి వారికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టాం. అందులోన యావత్ భారతదేశంలోనే మన రాష్ట్రానికి మొదటి స్థానం దక్కిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఆ మొదటి స్థానం దక్కడానికి కూడా రేషన్ డీలర్లే ముఖ్య కారణమని చెప్పి కూడా చెప్తున్నా. అదేవిధంగా మాకు ఇంతవరకైతే ఏదో విధంగా గడిచిపోయింది, ఈ పాస్ విధానం వచ్చిన తర్వాత మాకు మా యొక్క మనుగడకే ముప్పు వాటిల్లింది, మేము మా యొక్క భార్య పిల్లలను పోషించుకోవడమే కష్టతరమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మా యొక్క ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి వరాల జల్లు కురిపిస్తున్నారు, కానీ రేషన్ డీలర్లకు మాత్రం మేమేం పాపం చేశామో ఏమో, తెలంగాణ ముద్దుబిడ్డలం మేము కాదా, మేము కూడా తెలంగాణ ముద్దుబిడ్డలమే, తెలంగాణ కొరకు మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైలు రోకో కానీ, రాస్తా రోకో కానీ, లేకపోతే వంట వార్పు కానీ, ఇతర ప్రతి కార్యక్రమాలలో కూడా మేము పంచుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియపరుస్తున్నా. అలాంటి మాకు ఈ ప్రభుత్వం చిన్న చూపు చూడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హమ్మాలీలకు ఈరోజు వరాల జల్లు కురిపిస్తున్నారు, మేము హమ్మాలీల కంటే కూడా దిగజారిపోయామా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కాబట్టి మేము ఒకటే కోరుకునేది, మాకు తక్షణమే 30,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వం మా యొక్క భార్య పిల్లలను మేము పోషించుకునేటట్లు ఆదుకోవాలని చెప్పి ముఖ్యమైనటువంటి డిమాండ్ నేను చేస్తున్నా. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి 4-3 సంవత్సరాల యొక్క ఏరియల్స్
తక్షణమే 450 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మాకు రైస్ గోదాముల నుండి మాకు వస్తున్నటువంటి బియ్యం చాలా తక్కువగా వస్తున్నాయి, షార్టేజ్ వస్తున్నాయి. అయితే ఆ బియ్యం సరిగా రావాలంటే ప్రతి గోదాము వద్ద ఎలక్ట్రానిక్ పేమెంట్ ఏర్పాటు చేసి విత్ ప్రింటర్ ఏర్పాటు చేసి మాకు తక్షణమే సరి అయిన తూకాలతో సరుకులు పంపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తనవంతుగా ప్రయత్నం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. 4 ఏళ్ల క్రితం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలేపల్లి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీగా మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఒలింపిక్ రన్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, క్రీడా ప్రాధాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దివాకర్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశాల మీద క్రీడా సంబంధాలు బాగా మెరుగుపడాలన్న లక్ష్యంతో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. దేశాల మధ్యన ప్రజలు మానవ లోకం అంతా కూడా, మానవ సమూహం అంతా కూడా వివిధ దేశాలలో వివిధ ఖండాలలో సరిహద్దులు గీసుకొని జీవిస్తున్నారు. ఇది నా దేశము, ఇది నా భూమి, ఇది నా ప్రాంతము అని ఈ ఉండేటువంటి మానవాళి అందరికీ సంబంధించినటువంటిది విశ్వ జ్ఞానం అంతా ఒకటే, సాంకేతిక పరిజ్ఞానం అంతా ఒకటే. మానవుడి జ్ఞానము, మానవుడి ఆవిష్కరణలు అన్నీ కూడా మొత్తం ప్రపంచానికి ఉపయోగపడేవి. అట్లా ఉన్నప్పుడు ఒక్కో దేశంలో ఉండేటువంటి పరిపాలకులు వాళ్ళకి నచ్చిన రీతిలో పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ స్థానిక పరిస్థితులను బట్టి దేశాల మధ్యలో తారతమ్యాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ హెచ్చు తగ్గులు తారతమ్యాల మూలంగా స్పర్ధలు, భేదాభిప్రాయాలు, ఘర్షణలకు ఆస్కారం ఉంటుంది. అవే వాటినే మనం యుద్ధాలని పిలుస్తాం. దేశాల మధ్యలో ఉండవలసిన సమన్వయం లేక, ఉండవలసినటువంటి అవగాహన లేక ఘర్షణాత్మక వైఖరి ఉన్నప్పుడు, యుద్ధాలు సంభవించే పరిస్థితి ఉన్నప్పుడు వాటన్నింటినీ దూరం చేసి మనుషుల మధ్యన ఒక ఐక్యతాభావాన్ని పెంచడం కోసం, సౌభ్రాతృత్వాన్ని పెంచడం కోసం, దేశాల మధ్యన సోదరభావాన్ని పెంచడం కోసం, సాన్నిహిత్యాన్ని పెంచడం కోసం, మనుషులంతా ఒకటే, మనం అందరం ఒకటే అని చెప్పి ఒక భావాన్ని కలిగించడం కోసం దేశ దేశాల్లో ఉండేటువంటి అన్ని రకాల క్రీడాకారులను 4 ఏళ్లకోసారి ఒక చోట చేర్చి అన్ని రకాల క్రీడల్ని ఆడించడం అనేటువంటిది ఒలింపిక్స్ లో ఉండేటువంటి ఒక స్ఫూర్తి, ఒక సాంప్రదాయం. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు రావాలంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్ వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీనియర్ పాత్రికేయుడు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత గోవర్ధన్ గౌడ్ పిలుపునిచ్చారు. జర్నలిస్టులందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఐక్యత సాధించడానికి జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి జర్నలిస్టుల కన్నీటి గాథలు తెలుసుకుంటామని అంటున్న గోవర్ధన్ గౌడ్తో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. చాలీ చాలీ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని నిత్యం ఉత్కంఠ, దీంతోపాటుగా యాజమాన్యుల నుండి అడ్వర్టైజ్మెంట్ టార్గెట్లు, ఇలా అనేక రూపాల్లో జర్నలిస్టులను ఈ రోజున్న పత్రికా ప్రపంచం అనేక విధాలుగా పీడిస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అంటే అనేక మంది జర్నలిస్టులు మానసిక సంఘర్షణకు లోనవుతూనే తమ విధులు నిర్వర్తిస్తూ కుటుంబాలకు దూరంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ జీవనం వెల్లదిస్తున్నారు. ఈ కోవలోనే నిన్న మెదక్ జిల్లాలో ఒక జర్నలిస్టు తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలు జర్నలిస్టులకు ఇంత దుర్భర స్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితులు మెరుగవుతాయని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఎంతో సహకారం లభించిందనే చెప్పాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్ కార్డులు అయితేనేమి, కార్పొరేట్ వైద్యం ఈరోజు ఎన్నో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా జర్నలిస్టులు ఇంకా మానసిక స్థైర్యం పెంపొందించలేకపోతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన జిల్లాకు మహిమనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టు రేపు రాబోయే రోజుల్లో జర్నలిస్టు పరిరక్షణ సమితి పేరిట జర్నలిస్టుల కోసం ఉద్యమించనున్న మన సీనియర్ పాత్రికేయుడు గోవర్ధన్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అసలు ఈ జర్నలిస్టుల పరిస్థితి ఎందుకు సార్ ఇట్లా అవుతుంది అంటే, చాలామంది చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో. హార్ట్అటాక్లు అయితేనేమి, సూసైడ్లు అయితేనేమి, ఫ్యామిలీలతో కలిసి ముక్కుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? నిజంగా శ్రీనివాస్, గతంలో జర్నలిజం అసలు ఇప్పుడు నిజంగా కూడా జర్నలిజం లేదు. జర్నలిస్ట్ అనేవాడు వెట్టి చాకరి చేస్తున్నాడు. అసలు వార్తలు రాయడము ఒక అయితే అత కుటుంబాన్ని మొత్తం వదిలేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బులు, యాజమాన్యాలకు డబ్బులు సమకూర్చడంలో నిమగ్నం అయిపోయిండు. దాని కోవలో ఉదాహరణకు ఒక పేపరు ఒక మండలానికి ఇంత టార్గెట్ ఇవ్వడంతో ఆ టార్గెట్ను అతను చేయలేకపోతున్నాడు. ఎందుకంటే టార్గెట్ ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో ఒక పేపర్కు ఏదైనా యాడ్ ఇచ్చిననుకో అన్ని పేపర్లు వస్తున్నాయి. ఇంకోటి పుట్టగొడుగులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పుట్టగొడుగుల పేపర్లు వస్తున్నాయి. రిపోర్టర్స్ కూడా అదేవిధంగా దాన్ని జైలవుతున్నారు. కానీ ఈ టార్గెట్లు కూడా చాలా పెరిగినాయి. ఆ టార్గెట్ల ఒత్తిడి తట్టుకోలేక చాలామంది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేనంటే నేను రీసెంట్గా చూసింది కూడా చాలామంది బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి చాలామంది హాస్పిటల్ వాడడము, చాలామంది మృత్యువాత వాడడము, ఇలాంటి సడలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అసలు పత్రికలు పత్రికలు రావాలి, పత్రికలు రావాలి. కానీ విలేకరి అనేవాడికి ఎలాంటి స్వేచ్ఛ ఇస్తున్నారు? విలేకరి అనేవాడు అసలు యాక్చువల్గా అతని వృత్తి ఏంది? అసలు విలేకరి చేస్తున్నాడా అనే కోణంలో గవర్నమెంట్ ఎక్కడ చూడట్లేదు. అసలు నిజంగా కూడా చూసుకుంటే ఒక దినసరి కూలికి, కార్మికుడికి వాడు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తే వాడికి 200-300 కూలి వస్తుంది. కానీ జర్నలిస్ట్ అనేవాడు 24 గంటలు కూలి చేస్తున్నాడు. అసలు ఆ జర్నలిస్టుకు కనీస వేతనం లేదు. ఇప్పుడు అంటే కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక రిపోర్టర్ కూడా, ఒక జర్నలిస్ట్కి కూడా వేతనం రావట్లేదు. దాని నుంచి ఆ కుటుంబం కూడా చాలా కుటుంబాలు, ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు బయట నమస్తలకు తలొగ్గి కుటుంబాన్ని విస్మరించడంతో అప్పులు పేరుకపోయి చాలామంది దీనస్థితిలో ఉన్నారు. నేను పర్టికులర్గా చాలా ఈ ఉమ్మడి మామూనార్ జిల్లా కాదు ఇతర జిల్లాలో కూడా చూశాను, చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. మీరు మామూలుగా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చారు, గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా రిపోర్టర్గా పనిచేసారు, దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు, అప్పటికిప్పటికీ ఎలా ఉంది మేనేజ్మెంట్ల పరిస్థితి? అసలు దారుణంగా ఉంది. ఒకప్పుడు జర్నలిజం వేరు, ఒకప్పుడు ఉన్నతమైన జర్నలిస్టు ఉండేవాళ్ళు. 20 ఏళ్ళ కిందట అసలు జర్నలిస్ట్ అంటే చాలా ఎంత గౌరవం అంటే అంత గౌరవం ఉండేది. ఇప్పుడున్న దాంట్లో యాజమాన్యాలు విచ్చలవిడిగా ఎవరు ఎక్కువ డబ్బులు కడితే వాడే ఉత్తమ జర్నలిస్టు, ఎవడెక్కువ రెవెన్యూ సమకూరిస్తే వానికే పట్టాభిషేకం చేయడం, అట్లాంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే, ఇతను ఉదాహరణకు నేను 100,000 రూపాయలు కడుతున్నంటే ఆ 100,000 రూపాయలు ఎక్కడికి సమకూర్చుకోవాలి? మళ్ళీ కింది స్థాయి జర్నలిస్ట్ మనం వేధించాలి, కింది స్థాయి జర్నలిస్ట్ వేధించి డబ్బులు కట్టాలి. ఇప్పుడున్న జర్నలిజము ఎల్లో జర్నలిజం అనుకుంటాను. జర్నలిస్టులకు కూడా అంటే చాలామంది ఇది ఒక ఊబిలాగా మారింది, అంటే ఈ ఊబిలో ఇరుక్కుంటే ఒకసారి ఇరుక్కుంటే బయటికి రామని తెలిసినప్పటికీ ఈ రంగం వైపు ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో కాసిన పాత తరం వల్ల అలాగే కంటిన్యూ అవుతున్నారు కదా, దీన్ని ఎలా మనం చూడవచ్చు? అంటే ఇప్పుడు వీళ్ళకు అవగాహన లేదు. అసలు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కొద్దిగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గతంలోకించి కూడా జర్నలిజం వైపు యువత మళ్ళీ ఎంత ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి అవగాహన ఉండి వస్తున్నారా లేదా అనే కోణంలో ఎక్కడ కూడా అది జరగట్లేదు. దాంతో ఏంటంటే రిపోర్టర్స్ అంటే రిపోర్టర్కు ఇట్లా ఉంటుంది, మంత్రులు నమస్తే పెడతారు, ఎమ్మెల్యేలు నమస్తే పెడతారు, అధికారులు నమస్తే పెడతారు అనే గుడ్డి ఊపిలో యువత వస్తున్నారు. అసలు ఈ జర్నలిజంలోకి వస్తే నా జీతం ఎంత, నాకు జీతం వస్తుందా, లేకుంటే అసలు దీని నుంచి ఏం లాభం ఉంది అనే కోణంలో ఎవరు కూడా దాన్ని చేయట్లేదు. నైతిక విలువలు యాజమాన్యాల లోపల తగ్గిపోవడానికి జర్నలిస్టులే కారణమని మనం ఒప్పుకోవాల్సిందే ఇక్కడ. ఖచ్చితంగా, ఎందుకంటే నైతిక విలువలు అనేక నిజంగా కూడా జర్నలిస్ట్గా వచ్చే యువతకు దీనిపైన అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు హనుమంతరావు, సరే హనుమంతరావు ఎట్లా చనిపోయిండు ఏంది అనేది పక్కన పెడితే ఇలా హనుమంతరావు లాంటి జర్నలిస్టులు 100,000 మంది అసలు చెప్తుంటే చాలా కంటికి వాటర్ వస్తాయి.
అసలు రిపోర్టర్ అనేవాడికి యాజమాన్యాలు ఏం సమకూరుస్తున్నవి, రిపోర్టర్ అనేవాడి నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనే దాన్ని చూస్తే యాజమాన్యాల ఒత్తిడి ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. ఇవాళ మీడియా అకాడమీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది, అలా నారాయణ గారు దానికి బాధ్యతలు వహిస్తున్న తర్వాత ప్రభుత్వం కొంత జర్నలిస్టుల అంటే సంస్థలను కాస్త గమనిస్తుంది. అయినా ఈ పత్రికలకు సంబంధించి ఛానళ్ళకు సంబంధించి దోపిడీ కొనసాగుతూనే ఉంది. కొన్ని ఛానల్ పర్టికులర్ కొన్ని ఛానళ్ళు రిపోర్టర్లను వేపక తింటున్నాయి అనేట్లు విమర్శలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం కానీ మీడియా అకాడమీ కానీ దీన్ని ఎందుకు నియంత్రించలేకపోతుంది మీ ఒపీనియన్? ప్రభుత్వానికి ఏం కావాలి? పబ్లిసిటీ కావాలి. ఖచ్చితంగా గవర్నమెంటు తన నిబంధనలు ఉల్లంఘించే ఈ పత్రికల యాజమాన్యం అనుకోండి, టీవీ ఛానల్ యాజమాన్యం అనుకోండి, ఎవరిపైనైనా వాళ్ళు చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్కు గవర్నమెంట్ పథకాలను పబ్లిసిటీ చేయాలంటే మీడియా సంస్థల సహకారం కావాలి, కాబట్టి వాళ్ళు బ్యాక్ అడిగేస్తున్నారు. లేకుంటే ఖచ్చితంగా ఒక్క పేపర్ నడవదు. ఉదాహరణకు 3000 సర్కులేషన్ ఉండదు, వానికి 30 కోట్ల యాడ్ వస్తాయి, ల్యాండ్ ఎక్విజిషన్ యాడ్స్. ఎట్లా ఇస్తారు? ఏ బేసిక్ని ఇస్తున్నారు వాడు? ఎందుకంటే ఇక గాండి మనకు కనిపిస్తుంది, ఎక్కడో పోయే అవసరం లేదు. మామూలు ఉమ్మడి జిల్లాలో ఎంచుకోండి, పత్రికలు కనుకోండి, టీవీ ఛానల్ అనుకోండి, ఒక్కొక్క రిపోర్ట్ను తట్టితే వాని బాధ ఏందో స్పష్టమవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకటి గమనిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితేనేమి తెలంగాణ రాష్ట్రం వ్యావత్తుగా చూస్తే మామునారు పట్టణంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ పనిచేస్తున్న జర్నలిస్టు ప్రతి ఒక్కరికి కూడా గృహ నిర్మాణం కట్టించాలనే దృఢ సంకల్పంతో ఇవాళ అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఇంతవరకు అమలు కాలేదు. అంటే చాలామంది జర్నలిస్టులకు సొంత గుడి కలేదు. అలా ఎందుకు మిగతా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఈ జర్నలిస్టుల పట్ల ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఆలోచించినంత సానుకూలంగా ఆలోచించలేకపోతుంది? జర్నలిస్టులను రాజకీయ నాయకులు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కరివేపాకులాగా వాడుకోవడం తప్పితే ఏ ఒక్కరు కూడా చేయలే. మావునారు ఎమ్మెల్యే నిజంగా కూడా, ఎందుకంటే రాష్ట్రంలోనే తొలిసారిగా ఆయన ఎన్ని జర్నలిస్టులకు సంబంధించి బస్ పాసులు కానీ స్టేట్ పాసులు కానీ కొన్ని విషయాల్లో ఆయన కొన్ని స్టెప్ వేసిండు. అరే నా వాళ్ళు, నేను కూడా అదే వృత్తికెళ్ళి వచ్చిన, నాకు కూడా జర్నలిజం పైన అవగాహన ఉంది అనే దాంట్లో శ్రీనివాస్ గౌడ్ కొంత నిర్ణయం తీసుకొని నేను ఒక అడిగేస్తే మిగతా వాళ్ళు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అడిగేస్తారనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లో కూడా అంకురార్పణ చేసిండు. అంకురార్పణలో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఏ విధంగా అయితే ఆ స్టెప్ తీసుకున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విషయంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సహకారం అందిస్తే జర్నలిస్టుల కనీసం యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోయినా కనీసం ఒక గూడన్న నిర్మించిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక సీనియర్ జర్నలిస్ట్ మీ ఒపీనియన్? ఖచ్చితంగా జర్నలిస్ట్ అనే వారికి వేతనం ఉండాలి, కనీస వేతనం. నువ్వు రూపాయి ఇస్తావు 2 పైసలు కాదు, ఖచ్చితమైన వేతనం ఉంటే వాడి ఇంటిలో కూడా కాలర్ రేసు తిరుగుతాడు. కనీసం ఆ వచ్చే వేతనంతో ఆ ఇంట్లో ఇది. కానీ వాడు జర్నలిస్ట్ అనేవాడు బయటికి వెళ్ళాలంటే 100 రూపాయలు, వాడు బండి పెట్రోల్ వేసుకొని పోయేసి అక్కడ పోయేసి ఓ 2 రూపాయలు 3 రూపాయలు వస్తే ఆ 3 రూపాయలు కూడా యాజమానికి ఇస్తున్నాడు, ఇంటికి 1 రూపాయి చేరడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితమైన పాలసీ తీసుకురావాలి. ఏంటంటే జర్నలిస్ట్ అనేవాడికి ఖచ్చితంగా వేతన చట్టాన్ని అమలు చేయాలి. దాంతోపాటుగా జర్నలిస్టుకు చాలా ఉన్నాయి, ఆ జర్నలిస్టుకు రావాల్సిన హక్కులు కూడా గవర్నమెంట్ యాజమాన్యాలతో ఇంప్లిమెంటేషన్ చేపిస్తే కొద్ది జర్నలిస్టులకు న్యాయం చేసే వాళ్ళు అవుతారు. జర్నలిస్టులను అంటే ఐక్యపరచడంతో పాటుగా యాజమాన్యాల దోపిడీకి వ్యతిరేకంగా జర్నలిస్టు పరిరక్షణ సమితి అనే ఒకటి మీరు రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజ్ చేయబోతున్నారని మనకి ఇప్పటికే సమాచారం ఉంది. దీన్ని ఎలా చేస్తుంది, దాని ప్లాన్ ఏంది? ఖచ్చితంగా నేను ఒకటే, ఎందుకంటే నేను పర్టికులర్గా నేను అనుభవించిన విధ ఇంకోరు అనుభవించదనే ఉద్దేశంతో ఖచ్చితంగా జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్ అనే వృత్తిని చేయాలి. కానీ యాడ్స్ చేసేది, సర్కులేషన్ చేసేది, ఇంకోటి చేసేది అనే దానికి స్వస్తి పలకాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు వార్తలు రాయాలి, నువ్వు ఎట్లాంటి వార్తలు రావాలని అడుగు. కానీ జర్నలిస్ట్ అనేవాడు డబ్బులు సమకూర్చే ఒక గుమస్తగా మాత్రం చూడొద్దు. దానిపైన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను అనుకుంటున్నాను, నాకున్నంటే నాకున్న సర్కిల్ మేరకు అందరు కూడా అన్ని పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు కానీ చాలామంది కూడా ఈ విధానం అనుభవిస్తున్నారు, వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ దోపిడికి వ్యతిరేకంగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమం చేద్దామని చెప్పేసి అందరూ కూడా నాతో మారుతున్నారు. దాని త్వరలోనే హక్కుల పరిరక్షణ సమితి ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఖచ్చితంగా మాకు ఇట్లాంటి ఇబ్బంది అయిన పర్లేదు, జర్నలిస్టులకు న్యాయం జరగాలి. మేమేం అన్యాయం గురైన పర్లేదు, కానీ మాకు ఇన్నో ఏ సంస్థలు మాకు అవకాశం వచ్చినా రాకపోయినా ఒకటి, ఎందుకంటే జర్నలిస్టులు అనేవాడికి కనీస హక్కులు
వాని హక్కులన్న వాడికి కల్పించాలి. దానిపైన ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. ఇది సీనియర్ పాత్రికేయుడు గోవర్ధన్ గౌడ్ గారి అభిప్రాయం. జర్నలిస్టుల సంక్షేమంతో పాటుగా జర్నలిస్టుల కనీస వేతనాలు ఇస్తేనే వాళ్ళ పరిస్థితి మెరుగవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా తమ వైపు నుంచి కూడా ఎంతో శ్రద్ధ చూపించాల్సిన తరుణం ఆసన్నమైందని అంటున్నారు. దీంతో పాటుగానే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సమితి కోసం తన ఆధ్వర్యంలో స్వయంగా ఒక ఉద్యమాన్ని లేవదీస్తానంటు రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తరించి అటు యాజమాన్యాలకు జర్నలిస్టులను వేపుకు తినే యాజమాన్యాలకు గట్టి బుద్ధి చెప్పడానికి తాము కథన రంగంలో దూకుతున్నామని అంటున్నారు గోవర్ధన్ గౌడ్. చూద్దాం వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు, వాళ్ళు చేపడుతున్న ఈ పోరాట పంత ఎంతవరకు కొనసాగుతుంది, ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, ఎస్ఐ న్యూస్, మావునార్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రధానంగా కొన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు నాలుగవ కేటగిరీ దహనం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం పురస్కరించుకొని విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఈ ఉమ్మడి జిల్లా లోపల దాదాపుగా అంటే 545 అక్రమ నాలుగవ కేటగిరీ పాఠశాలలను చేర్చడం జరిగింది. దీనివల్ల ఒక 1500 నుంచి 2000 మంది ఉపాధ్యాయులు ఎన్నిక ఉన్నవారు ముందుకు పోవడము జరిగింది. న్యాయంగా ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది. ఇది 2013-15 లోపల ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల నాలుగు పాఠశాలలు మాత్రమే ఫోర్త్ కేటగిరీ పాఠశాలలుగా ఇంజనీరింగ్ విభాగం గుర్తించింది. 2015లో కూడా దీని ప్రకారమే ఉపాధ్యాయ బదిలీలు చేపట్టినరు. మరి 2015 తర్వాత 2018లో మరి 545 పాఠశాలలను ఎందుకు చేర్చాలి, అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించుకుంటే, ఈ ఉమ్మడి జిల్లా లోపల ఉన్న దాదాపుగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు జిల్లా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ 545 పాఠశాలను చేర్చడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ డిఓ గారికి మేము విజ్ఞప్తి చేయనది ఏమనగా, ఉపాధ్యాయ సంఘాలు చేసిన తప్పును గమనించి ఇప్పటికైనా సరే అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే దానిని డిలీట్ చేసి మరి ఉన్నవారికి న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది చేయకపోతే మా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి న్యాయస్థానానికైనా వెళ్ళి మేము దీన్ని న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి చాలామంది ఉపాధ్యాయులు మద్దతు ఇస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల లోపల కూడా మార్పు రావాలి. మార్పు రాకపోతే వాళ్ళు ఈడికే మారిపోవాల్సి వస్తుంది, కాబట్టి మసి అయిపోతారు. ఖచ్చితంగా ఈ అందరు కూడా ఎక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని దీనికి అందరం బేసరతగా మద్దతు ఇచ్చి మరి దీన్ని అక్రమ ఫోర్త్ కేటగిరీని రద్దు చేసి ఉన్న వాటిని మాత్రమే కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాదాసీదాగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం. బీసీల రిజర్వేషన్ల రూపకల్పనలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. మాదాసి కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలి, జెడ్పీ కార్యాలయం ఎదుట ఆందోళన. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీనిచ్చిన మంత్రి జూపల్లి. వనపర్తిలో ఘనంగా ఒలింపిక్ రన్, యువత క్రీడల్లో ముందుండాలన్న ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్కు అరుదైన గౌరవం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ పాలన అమలుతో వరించిన స్పోర్ట్స్ అవార్డు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.